రామ సహాయం రఘురామరెడ్డి గారు ఇప్పుడు ఖమ్మం పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ నుండి పోటీకి దిగారు. వారం రోజుల నుంచి అలుపెరగకుండా తిరుగుతూనే ఉన్నారు కదా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్స్ లో కూడా. ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు? స్పందన చాలా అద్భుతంగా ఉంది. మిమ్మల్ని అంటే ఈ దొరని మరొక దొర ఈ ఖమ్మంకి ఇంపోర్ట్ చేశారు అనేది వినిపిస్తోంది, వాస్తవమేనా? ఎవరు దొరలు? మేము దొరమా? కేసీ కేసీఆర్ దొర గారా? ఆ ఫామ్ హౌస్ నుండి వారినే మొత్తం స్టేట్ లా పెద్ద దొరవారనే పేరు పడిపోయింది కదా. మేమెక్కడండి దొరలము? ఏముందండి మా దగ్గర దొరలు అనటానికి? ఇప్పుడు సార్, నామా నాగేశ్వరరావు గారికి ఎందుకు ఓటు వేయద్దు, ఎందుకు రఘురామరెడ్డి గారికి ఓటు వేయాలి, ఏం చెప్తారు? నామా నాగేశ్వరరావుకి ఓటు అని కాదండి, బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయొద్దని నేను చెప్తున్నాను. ఓకే, గత 10 ఏళ్ళు పరిపాలన చేశారు కదండి, మరి ఏ మాట నిలబెట్టుకున్నారు? మరి దొరవారిని కొంచెం రెస్ట్ తీసుకోమానండి. 7 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయినారు మా నెత్తిపై. మరి ఎందుకండి వాళ్ళకి తొందరపాట? మాకు మేము వచ్చి కేవలం 150 రోజులే అయింది కదా. సార్, ఇక్కడ మీరు గెలిచారు అనుకుందాం, సో సెంట్రల్లో మాత్రం కాంగ్రెస్ వస్తుందా బీజేపీ వస్తుందా అనేది, అంటే ఇప్పటి వరకు ఉన్న సర్వేస్ అన్ని కూడా బీజేపీ వస్తుంది అనే విషయం చెప్తుంది కాంగ్రెస్ కి. వాళ్ళు చేసిన సర్వే అమ్మా. ఓకే, మేమైతే రాహుల్ గాంధీ ప్రభుత్వం వస్తుందని మేము అనుకుంటున్నారు. ఏంటి నమ్మకం? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు కానీ ఇక్కడ మీరు గెలిచారు అనుకోండి, బీజేపీతో ఫైట్ చేయగలరా ఇక్కడికి నిధులు తీసుకురావటంలో? కాని పక్షంలో ఫైట్ చేయవలసిందే, అంటే మేము చెడ్డ పనుల కొరకు ఫైట్ చేస్తలేం కదా, నిధులను తీసుకురావటానికి ఫైట్ చేస్తున్నాం కదా. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనం ఖమ్మం పార్లమెంటులో ఉన్నాం. ఇటు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కానీ అటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో కానీ రాజకీయ పరిజ్ఞానం కలిగిన వారందరికీ కూడా రామ సహాయం సురేందర్ రెడ్డి గారి గురించి తెలుసు. ఆయనే అందరూ ఇష్టంగా ఆర్ఎస్ అని పిలుచుకుంటారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన రాజకీయ అనుభవం చెరగని ముద్రను వేసుకుంది ఈ 2 జిల్లాల్లో కూడా. మరి ఆయన కుమారుడే రామ సహాయం రఘురామరెడ్డి గారు ఇప్పుడు ఖమ్మం పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ నుండి పోటీకి దిగారు. మరి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు ప్రత్యర్థులను ఎదుర్కోవటానికి, ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, కొంచెం గొంతు పోయింది. ఓకే సార్, నాకు ఫస్ట్ ఒక డౌట్, మీ ఇంటి పేరు సార్ రామ సహాయం, ఎంత చక్కగా ఉందా ఇంటి పేరు వింటుంటే. రాముడు ఈ సహాయాన్ని మీరు పొందారా, లేదా రాముడి పేరుతో సహాయం చేయటానికి అలా ఇంటి పేరు? రాముడి పేరుతో సహాయం చేయటానికి వెళ్ళామండి. ఓకే, రామ సహాయం అండి. ఏదైనా హిస్టరీ ఉందా సార్ దానికి? ఏమి లేదండి. ఓకే, ఇప్పటి నుంచి కాదు, ఏళ్ళ తరబడి రామ సహాయం అనేది పేరు వస్తుంది అనమాట. ఇప్పటి నుంచి కాదు, మా తాత కూడా ఖమ్మంలోనే డిస్ట్రిక్ట్, ఆ రోజులలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. ఓకే, ఇప్పుడు నైజాం టైం, దాని తర్వాత కూడా. ఓకే ఓకే, ఖమ్మం నాన్నగారు కూడా ఖమ్మంలోనే పుట్టి పెరిగారు. ఇప్పుడు కూడా వారి పాస్పోర్ట్లో బర్త్ ప్లేస్ ఖమ్మం అనేది రాస్తుంది. ఓకే, సో రాముడి భక్తులు మీరు అందరి, మనం ఒక రాముండే గాక. ఓకే, శివుణ్ణి. అయినా మనకు మతభేదాలు ఏమి లేవు, అందరితో బాగుంటాం. రైట్ సార్, వారం రోజుల నుంచి అలుపెరగకుండా తిరుగుతూనే ఉన్నారు కదా ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్స్లో కూడా. ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు? స్పందన చాలా అద్భుతంగా ఉండిందండి. ఆల్రెడీ అశ్వరపేట అసెంబ్లీ సెగ్మెంట్ అయిపోయింది, కొంత నిన్న పాలేరు సెగ్మెంట్ అయిపోయింది, నిన్న ఈవినింగ్ వైరా సెగ్మెంట్ అయిపోయింది, 2 మండలాలు తిరిగాము. ఓకే, అందరూ కలిసి కట్టి పనిచేస్తున్నారు. దాంట్లో తుమ్మల గారు, భట్టి గారు, నిన్న రేణుకమ్మ కూడా వచ్చింది. నామినేషన్ టైం అప్పుడు రేణుకమ్మ కూడా వచ్చారు. మా మధ్యన ఏ భేదాలు లేవు, చాలా క్రమశిక్షణగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుంది. మీరే చూశారు వీడియోస్, నిన్న భట్టి గారు కూడా అన్ని మీటింగ్స్కు అటెండ్ అయ్యారు. అటుపక్క పాలేరు పక్క కూడా వచ్చారు. ఓకే, టోటల్గా
కవర్ చేస్తాం, మండల్స్ అన్ని కవర్ చేస్తాం. ఓకే, టైం సరిపోతుందా సార్? కాస్త సరిపోదండి, కానీ అన్ని మండల్స్ కంప్లీట్ చేయాలనేది మా టార్గెట్, అది కంప్లీట్ చేసి చూపిస్తాం. ఓకే, రైట్. ఎందుకు సార్ లేట్ అయింది ఖమ్మం టికెట్ ని అనౌన్స్ చేయడంలో? అంటే ఇందులో కొంత కాంపిటీషన్ ఉండే ఖమ్మం టికెట్ కొరకి, ప్లస్ లాస్ట్లో ప్రియాంక గారిది కొంత రావాలనేది ఉండే, ఆ ఆప్షన్ అధిష్టానం ఓపెన్ పెట్టుకున్నారు వారు. ఓకే, అందువల్లనే తోడా కొంత కొంచెం లేట్ అయింది అనమాట. ఓకే, అది మామూలే కదండి, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్ద వ్యక్తులు ఎక్కడ నిలబడాలనేది డిసైడ్ చేసుకోవడం, డిసైడ్ చేసుకోవటం టైం. ఓకే సార్, అంటే ఎస్ స్టార్టింగ్ లో కూడా సోనియా గాంధీ గారి పేరు కూడా వినిపించింది, ఇక్కడ నుంచే పోటీ దిగబోతున్నారు అని అన్నారు. తర్వాత ప్రియాంక గాంధీ గారి పేరు వినిపించింది. ఎందుకు ఈసారి ఖమ్మంనే వీళ్ళంతా సెలెక్ట్ చేసుకో, అంటే సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు? అంటే తెలంగాణ ఇచ్చింది వారే, మరి మా ముద్దు బిడ్డగా వాళ్ళని ఆహ్వానం చేయటం అనేది తప్పులేదుగా. ఓకే, సోనియా గాంధీ అమ్మగారు తెలంగాణ ఇచ్చింది కదా. ఓకే, వారి కుటుంబమే మాకు తెలంగాణ ఇచ్చిందిగా, మరి ఎందుకు అండి రాకూడదు? ఓకే, అందుకొరకే సోనియా గాంధీని మొదలు ఆహ్వానం చేశారు, అది కన్సిడర్ చేసినారు వారు. దాని తర్వాత రాహుల్ గాంధీ కూడా కన్సిడర్ చేశారు, దాని తర్వాత వయనాడు వెళ్ళిపోయినారు. లాస్ట్లో ప్రియాంక గాంధీ కూడా రమ్మని వాళ్ళ పార్టీలో అధిష్టానంలో కొంచెం చర్చ జరిగింది అన్నమాట, లాస్ట్లో వారు రాలేదన్నమాట, అందుకొరకే కొంత డిలే అయింది. రైట్ సార్, మిమ్మల్ని అంటే ఈ దొరని మరొక దొర ఈ ఖమ్మంకి ఇంపోర్ట్ చేశారు అనేది వినిపిస్తుంది, వాస్తవమేనా? దొరలు ఎక్కడున్నారండి ఇప్పుడు? ఓకే, దొరలు ఎక్కడున్నారు మీరే చెప్పండి. అది ఎప్పుడో నినాదం, ఎప్పుడో 1960 నడిచే నినాదం, ఇప్పుడు ఎందుకండి దొరల గురించి? ఎవరు దొరలు? మేము దొరమా? కేసీ కేసీఆర్ దొర గారా? ఓకే, ఆ ఫామ్ హౌస్ నుండి వారినే మొత్తం స్టేట్ల పెద్ద దొరవారనే పేరు పడిపోయింది కదా, మేమెక్కడండి దొరలము? ఏముందండి మా దగ్గర దొరలు అనటానికి? ఇప్పుడు గడీలు ఉన్నాయా? ఒక్క గడి లేదు మనకు. ఉన్న భూములని గవర్నమెంట్కి ఇచ్చేస్తుంది, ప్రజలకు ఇచ్చేస్తుంది, ఏం మాట్లాడుతున్నారండి? అవగాహన లేకుండా మాట్లాడే వ్యక్తులు వాళ్ళు. దొరల పాలన, దొరల పాలన ఎక్కడుందండి గడులు మాకు ఇప్పుడు? మీరే చెప్పండి, ప్రూవ్ చేసి చూపియండి మాకు గడులు ఉంటాయి. ఇంకోటి నాన్నగారు మర్చిపోతున్నారు, నాన్నగారి ఇంటికి మా చిన్న ఇంటికి ఒకటే గోడ. ఓకే, మరి వాడు మర్చిపోయినేమో, లేదా ఖమ్మం రాలేదేమో ఇన్నేళ్ల నుంచి. ఓకే, రైట్. మీరు ఇక్కడ వాళ్ళే, ఇక్కడే మీకు ఇల్లుందా? ఇల్లుంది, నా చెల్లెల పేరు మీద ఇల్లుంది, నాకు చిన్న ఫ్లాట్ ఉంది దానికి ఆపోజిట్, నా పేరు మీదనే ఉంది, ఇప్పటికి నా పేరు మీదనే ఉంది, నేను వస్తా ఆ ఫ్లాట్ లోనే ఉంటాను నేను. ఓకే, కొంత వ్యాపారం ఉంది, రాఘవ థియేటర్ ఉంది, కొన్ని షాప్స్ ఉన్నాయి నాకు. ఓకే, ఖమ్మంలో ఉన్నాయి. అవును, ఎందుకు ఇంపోర్ట్ చేశారు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు? మాట్లాడతారండి, ఏవో మాట్లాడుతూనే ఉంటారు. నాన్ లోకల్, ఎవరు నాన్ లోకల్ అండి? వాళ్ళు నాన్ లోకల్ అనే విషయం నేను చెప్పొచ్చు. నేను ఎందుకు లోకల్ అంటే, పుట్టి పెరిగిన ఊరు మా నాయనగారు ఊరు ఖమ్మం ఊరు. నేను చెప్పానుగా, పాస్పోర్ట్ పేరు ఇంకా పాస్పోర్ట్ పై ఇంకా సురేందర్ రెడ్డి గారి పేరు ఖమ్మం, బాన్ ఇన్ ఖమ్మం అని రాసింది. అదే విధంగా చేయగమ్మ ఊరికి చెందిన వారు, ఆడ మాకు ఇల్లుండేది, అది ఇప్పుడో స్కూల్కి ఇచ్చేసాము. చాలా మంది అక్కడి నుంచి చదివి బయటకు వెళ్ళారు, అక్కడ భూములుండే అర్జున్ వాడకు డొనేట్ చేసామన్నమాట. ఆ భూములు మొత్తం మేము ఆడ ఉన్న వాసులకి డొనేట్ చేసాము. అది కూడా మా మామ ఊరు పిండిపోలండి. ఓకే, ఎన్ఎన్ రెడ్డి గారు, నూకల్ నరేందర్ రెడ్డి గారి ఊరు పిండిపోలు, మా సొంత అత్తగారి ఊరు పిండిపోలు. ఓకే, అది వారు చెప్పుకోవచ్చా? వేరే వాళ్ళు చెప్పుకోవచ్చా? ఎలా అంటారండి ఇది? ఓకే, గడిల పాలన అనేది ఎప్పుడో పోయింది అది. ఓకే, అది అది సిపిఐ సిపిఎం నక్సలైట్లు చెప్పే విషయాలు ఇవన్నీ ఆ రోజులల్లో, ఎప్పుడుదో 30-40 ఏళ్ళ కింద మాట్లాడే విషయాలు ఇవన్నీ. అండ్ మరి ఇప్పుడు మీ సిపిఐ సిపిఎం నేతలు ఇక్కడ ప్రధానంగా ఖమ్మంలో ఎక్కువగా ఉంటారు, సో వాళ్ళంతా మీకు సపోర్ట్ చేస్తున్నారా? మొత్తము పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారండి. మీరు చూశారు 3-4 రోజుల నుంచి ప్రతి వేదికపై పూర్తి స్థాయిగా మా మిత్రులు, సిపిఐ సిపిఎం మిత్రులు మాతో ఉన్నారు, కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఓకే సార్, సార్ మిమ్మల్ని ఎవరైతే ఇంపోర్ట్ చేశారు అని అంటున్నారో, ఇప్పుడు ఇంకొక డౌట్ అదే, అంటే మీకు తెలుసు నాకు తెలుసు నేను ఎవరి గురించి చెప్తున్నానో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి. సో ఆయన కాంగ్రెస్లోకి రావటం వెనుక కర్త కర్మ క్రియ అంతా కూడా మీ నాన్నగారే అనేది వాస్తవమేనా? లేదండి,
దాంట్లో పాత్ర మా చాలా చిన్న పాత్ర అండి. ఓకే. శ్రీనివాసరెడ్డి గారు దానికంటే మొదలే అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎల్లగొట్టిందండి వారిని. ఇంత సేవ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన ఎల్లగొట్టింది, అధిష్టానం ఎల్లగొట్టింది. వారు ఎక్కడ పోవాలి మరి, మీరే చెప్పండి. బీజేపీయా లేదు మా రాష్ట్రంలో, వారు ఎక్కడ పోవాలి చెప్పండి. ఓకే. ఇంత సేవ చేసిన బీఆర్ఎస్ సేవ చేసిన వారు ఎక్కడ పోవాలి, కాంగ్రెస్కే పోయినారు. నాకంటే మొదలు నేను వాళ్ళతో మాట్లాడకంటే మొదలే వారు కాంగ్రెస్తో మాట్లాడుకుంటున్నారు, మాటలు నడుస్తున్నాయి, చర్చలు నడుస్తున్నాయి ఉన్నాడు అప్పుడు ఆ రోజులలో. ఓకే. సో నాన్నగారు దాంట్లో కానీ నా చిన్న పాత్ర, నాన్నగారిది చిన్న పాత్ర. ఓకే. సో అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా మీ ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి నాన్నగారిని అడిగారు అని విన్నాను, వాస్తవమేనా సార్? వాస్తవమండి. ఓకే. వాస్తవమండి. నేను రావాలని అడిగారు, పాలేరు నిడవాలని అడిగారు. ఓకే. పాలేరు. ఓకే. మొన్న పాలేరుకు రావాలని అడిగారు నన్ను 23 ఎలక్షన్స్లో. 23 ఎలక్షన్స్లో అంటే 3-4 నెలల కంటే మొదలు వచ్చి అడిగారు అన్నమాట. అప్పుడు సీట్ల విషయాలు డిసైడ్ కాలేదు. ఓకే. డిసైడ్ కాలేదు. కొత్తగూడెం అనేది శ్రీనివాసరెడ్డి గారు అక్కడికి పోతారనేది అప్పుడు ఉండే, కానీ మన మిత్రులు సిపిఐ మిత్రులకి ఇవ్వడంతో వారికి పాలేరు సీట్ ఇవ్వడానికి అయిందన్నమాట. ఓకే. అండ్ పాలకుర్తి కూడా చెప్పారు అని విన్నాను. పాలకుర్తి చెప్పారండి. ఓకే. కానీ అది కొంత విషయాల వరకు వస్తూ వేరే వారికి ఇవ్వడం జరిగింది. ఓకే. మరి అసెంబ్లీ టైంలోనే మిమ్మల్ని ఆహ్వానించినప్పటికీ కూడా అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లోకి? అంటే అప్పుడు ఇప్పుడు మీకు దీనికంటే ముందు చెప్పానుగా, సీట్ల విషయాలు డిసైడ్ కాలేదు. ఓకే. అధిష్టానంలో, ఏఐసిసి అధిష్టానంలో మన మిత్రులు సిపిఐ మిత్రులు చర్చ నడుస్తూ ఉండే, మరి వాళ్ళు కొత్త కూడా అడుగుతూ ఉండే, అందుకొరకే దాంట్లో తొందరపాటు పడి డిసిషన్ తీసుకోలేకపోయినారు అన్నమాట. ఓకే. అంటే సో ఖమ్మంని ఇప్పుడు ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? మీరు చూస్ చేసుకున్నారా, అధిష్టానం మీరే కరెక్ట్? అధిష్టానమే చూస్ చేసిందండి. ఓకే. నేను దీంట్లో నేను సొంతంగా నేను అడిగింది కాదు, అధిష్టానమే డిసైడ్ చేసి నన్ను చూస్ చేశారు. ఇదిగాక ఒక 9 నెలల పాటు కింద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, పార్లమెంట్కు ఒకసారి చూడండి, పార్లమెంట్ కూడా బాగుంటుందేమో అని అన్నారు నాతో. ఓకే. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటికి కాలేదు అన్నమాట, అందుకొరకి. రైట్. అంటే అది కాకుండా ఖమ్మం మొత్తం, అంటే ఖమ్మం పార్లమెంట్లో ఉన్న 7 సెగ్మెంట్స్ కూడా పూర్తిగా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి ఈజీ టు విన్ అని కాంగ్రెస్ స్వీప్ చేయలేదమ్మా. ఒకటి మా మిత్రులు సిపిఐకి పోయినది. సో అందుకని చెప్పి ఈజీ టు విన్ అని చెప్పి ఖమ్మం ఏమైనా చూస్ చేసుకున్నా? అలా ఏం చూస్ చేయలేదండి. ఈజీగా ఏమీ లేదండి. ఓకే. అలా మనం రాజకీయంలో అనుకొని మనం ముందుకు పోతే సక్సెస్ కాలేమండి. ఓకే. కష్టపడాలి, అన్నిటికీ కష్టపడాలి. కష్టపడి ప్రతి సెగ్మెంట్కి పోయి ఓటర్లని ఓటు అడగాలి, అది మా ధర్మం. ఓకే. పోవాలి, అడగాలి, కష్టపడాలి అమ్మా. ఓకే. సరే, నామా నాగేశ్వరరావు గారికి ఎందుకు ఓటు వేయద్దు, ఎందుకు రఘురామరెడ్డి గారికి ఓటు వేయాలి, ఏం చెప్తారు? నామా నాగేశ్వరరావుకి ఓటు అని కాదండి, బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయొద్దని నేను చెప్తున్నాను. ఓకే. గత 10 ఏళ్ళు పరిపాలన చేశారు కదండి, మరి ఏ మాట నిలబెట్టుకున్నారు? అటు ఎగ్జామ్ పేపర్ లీకేజు, కాళేశ్వరం గురించి మీకు తెలియదా? 100 కోట్ల కంటే ఎక్కువ మొత్తం ప్రాజెక్టులో పెట్టి ఇప్పుడు ఏమైంది, పిల్లలన్నీ కూల్చిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మొత్తం వేస్ట్ అని అందరు అంటున్నారు. ఉద్యోగాలు అన్నారు, అది చేయలేదు. ఇళ్ల స్థలాలు అన్నారు, అది చేయలేదు. రుణమాఫీ అన్నారు, అది చేయలేదు. ఓకే. మరి ఎందుకండి వాళ్ళకి తొందరపాట? మాకు మేము వచ్చి కేవలం 150 రోజులే అయింది కదా, మరి దొరవాన్ని కొంచెం రెస్ట్ తీసుకోమనండి. వచ్చింది మొన్ననే వారు ఈ 150 రోజులలో ఇది చేయలేదు, అది చేయలేదు అని చెప్తున్నారు. 7 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయినారు మా నెత్తిపై. తొందరపాటు ఎందుకండి, చేస్తాం. ఓకే. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు తప్పగా అన్ని సమస్యలు తీరుస్తా అని చెప్తున్నారు. ఓకే. మరి ఈ ఆగస్టులో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని కూడా చెప్పారు. మొన్న స్పీచ్లో భట్టి గారు కూడా, తుమ్మల గారు కూడా ఖచ్చితంగా మేము చేసి తీరుతామని చెప్తా ఉన్నారు. ఓకే. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలవటం కోసమే అలాంటి మాటలు చెప్తున్నారా, లేదా చేసి చూపిస్తారా? ఇప్పుడు చేయలేదా అండి? అంటే అన్న ప్రకారం గెలిచిన వెంటనే రుణమాఫీ చేస్తామన్న వ్యక్తి ఇప్పుడు ఆగస్ట్ 15 వరకు పోస్ట్పోన్ చేస్తున్నారు. నిన్న భట్టి గారు అన్నారు 25 లక్షల రైతులకు ఆల్రెడీ
రైతు బండు ముట్టిందన్నారు. మీరు అంటున్నారు రైతు బంధు రాలేదని. 65 లక్షల ఫార్మర్స్ కి, రైతులకి ఆల్రెడీ ముట్టింది. అంటే దీంట్లో ఒక విషయం ఉంది, 7 లక్షల కోట్ల అప్పు పెట్టినాక కొంత మనకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రీకూప్ చేయడానికి టైం పడుతుంది. ఒక్కొక్కటి చేసి చేద్దాం, చేసి చూపిస్తారు. ధర్ణి అన్నది ఉన్నది, మొత్తం తొందరపాట్లు తీసుకొచ్చారు. ఇప్పుడు అవన్నీ చిక్కుల నుంచి బయటికి పడాలి మనం. చేసి చూపిస్తాం. నా క్వశ్చన్ అలా ఇప్పుడు అంటే ఇదంతా కూడా అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది కాబట్టి నేను అనేది ఢిల్లీకి వెళ్ళాలి అంటే సో నామా నాగేశ్వరరావు గారికి ఎందుకు వేయకూడదు, మీకు ఎందుకు వేయాలి అనేది నా క్వశ్చన్. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇన్నేళ్ల తర్వాత ఇంత శక్తివంతమైన 3 మంత్రులు ఉన్నారు, ఈ ప్రాధాన్యత అనేది ఇన్ని ఏళ్ల తర్వాత మనకు ఖమ్మంకి చెందింది అన్నమాట. డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్సు, అగ్రికల్చరు, రెవెన్యూ శాఖ, ఇన్ని మంత్రులు పెట్టుకొని అక్కడ రాజ్యసభలో రేణుకుమార్ గారిని పెట్టుకొని వాళ్ళని అండగా ఉండి పనిచేయాలనేది చాలా ఈజీ అవుతుంది. ఖమ్మం జిల్లాకు పూర్తి స్థాయిలో పనులు చేయాలంటే చాలా సులభమైన విషయం అన్నమాట. దీంట్లో ఒక్క వీళ్ళలో ఒక పీస్ మిస్సింగ్ అయితే దాని రిప్రజెంటేషన్ ఎవరు తీసుకుపోవాలమ్మా ఆడికి? వారు సెంటర్లో పవర్కి అయితే రాలేరు కదా బీఆర్ఎస్. కాంగ్రెస్ అయినా రావాలి, బీజేపీ అయినా రావాలి. మరి ఇక్కడ 3 నిలబడ్డారు కదా, బీజేపీ నిలబడ్డారు, బీఆర్ఎస్ నిలబడ్డారు, మేము నిలబడ్డాము. మరి ఇందులో వారికి ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉన్నదంటే, ఆఫీషియల్గా అడ్జస్ట్మెంట్ ఉన్నదంటే క్యాండిడేట్ పెట్టకూడదుగా, పెట్టారుగా ఆర్ఎస్ఎస్ వ్యక్తిని. కానీ అన్ఆఫీషియల్గా డెఫినెట్గా బీఆర్ఎస్ బీటీమ్ అని అనుకుంటున్నాం. బీజేపీది మద్దతు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఓకే రైట్. సో ఇప్పుడు ఖమ్మంలో తిరుగుతున్నారు కదా సార్, 7 సెగ్మెంట్స్లో మీరు అసలు ఏం సమస్యలు గమనించారు, అసలు చెప్పమంటే ప్రతి ఒక్క సెగ్మెంట్లో ఏం చెప్తారు, ఏ సమస్యలు ఉన్నాయండి? చాలా సమస్యలు ఉన్నాయి. ఖమ్మంకి యూనివర్సిటీ తీసుకొస్తామని చెప్పారు, అది కాలేదు. తర్వాత కొత్తగూడెంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ అన్నారు, ఎయిర్పోర్ట్ కాలేదు. పాలవంచ సైడ్లో ఈ రైల్వే లైన్, కొత్తగూడెం రైల్వే లైన్ అన్నారు, అది కాలేదు. తర్వాత లింక్ రోడ్స్ అన్నాయి, అవి కాలేదు. ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా గవర్నమెంట్లో చాలా ల్యాకింగ్ ఉందండి. ఈ స్మార్ట్ బోర్డ్స్ విషయం అనేది ప్రైవేట్ సెక్టర్లో, ప్రైవేట్ స్కూల్స్లో స్మార్ట్ బోర్డ్స్, స్మార్ట్ క్లాసెస్ అని వచ్చేసాయి. ఇవి ఇంతవరకు మనము ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో తీసుకురాలేదు. అవి కూడా చాలా, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. డెఫినెట్గా ఈ స్మార్ట్ బోర్డ్స్ అనేది తీసుకొచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్లే మారవాలి గవర్నమెంట్ స్కూల్స్లో. ఇప్పుడు స్కూల్స్ కూడా నేను పోతూ ఉంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా మనకు అవపడుతున్నాయి. ఈ కేవీ స్కూల్స్, కేంద్ర విద్యాలయ స్కూల్స్ అనేది ఇప్పటి వరకు మన జిల్లాలో లేవు, ఖమ్మంలో లేవు. అది కూడా తీసుకురావడానికి పూర్తి స్థాయిగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్తున్నాను. ఓకే, నేను అడుగుతాను సార్, ఇప్పుడు చెప్పండి కరెక్ట్గా ఫింగర్ టిప్స్పై ఓ 10 సమస్యలు పూర్తి ఖమ్మం పార్లమెంటు పరిధిలో మీకు ఏం తెలుసు అంటే ఏం చెప్తారు? ఒక 10 చెప్పండి, నేను కౌంట్ చేస్తాను. రైల్వేస్ అండి. ఓకే, రైల్వే లైన్లు, 2 రైల్వే లైన్లు, ఎయిర్పోర్ట్లు అండి. ఓకే, తర్వాత ఎడ్యుకేషన్ సెక్టర్లో 2 ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, స్మార్ట్ బోర్డ్ సిస్టమ్. ఇప్పుడు 2 టైప్ల ఎడ్యుకేషన్ ఉన్నాయి అన్నమాట, 2 సెపరేట్ ఇష్యూస్. సిబిఎస్ఈ అనేది, ఐఎస్ఈ అనేది, స్టేట్ సిలబస్ అనేది, అది వేరు చేసి సిబిఎస్ఈ తీసుకురావాలనేది సెంట్రల్లో ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఈ ఇష్యూ, తాగే నీళ్ల ఇష్యూ అన్ని ప్రాంతాలలో ఉన్నదండి. ఓకే, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అనేది ఇంప్రూవ్ చేయవలసింది. ఓకే, కొన్ని కనెక్టివిటీ, రోడ్ల కనెక్టివిటీ కాలేదు. ఓకే, ఉద్యోగాల సమస్య చాలా ఉందండి, గవర్నమెంట్ ఉద్యోగాల సమస్యలు చాలా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ సంస్థలు, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అని తీసి అమ్మేస్తున్నారు. ఓకే, అదానీలకు, రిలయన్స్కు ఇచ్చేశారు. అదిగాక స్పాంజాయన్ వ్యవస్థను క్లోజ్ చేశారు. అది ఆడ డిమాండ్ ఉన్నది దాన్ని రివైవ్ చేయడానికి అనేది. స్పాంజాయన్ మీకు కొంత అవగాహన ఉన్నదా దాని గురించి? అటుపక్క కొత్తగూడెం ఏరియాలో అది రివైవ్ చేయాలనేది ఉన్నది. తర్వాత కనెక్టివిటీ, సెంట్రల్ కనెక్టివిటీ అనేది రోడ్లు వేస్తున్నారు. ఓకే, అలైన్మెంట్ చేయాలి, అలైన్మెంట్ చేయడానికి అదొక ఇష్యూ ఉన్నదండి. ఓకే,
దీస్ ఆర్ ద ఇష్యూస్, మెయిన్ ఇష్యూస్ ఫర్ ఖమ్మం అండి. ఓకే, సో మీరు వచ్చిన వెంటనే నాకు ఇప్పుడు 8 సమస్యలు చెప్పారు, వీటిని క్లియర్ చేసే ఇప్పుడు ఇప్పుడు 8 సమస్యలు కాదండి, వచ్చినాక పూర్తి అవగాహన అప్పుడే వస్తుంది కదండి. ఓకే, నేను తిరగాలే, ఆ సమస్యలు నా ముందుకు రావాలి. శాసనసభలు ఏదైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయో వారికి, వారు నా దగ్గరికి వచ్చి చెప్పాలి. అది తీసుకుపోయి ఢిల్లీకి తీసుకుపోవాల్సిందే కదా. ఇప్పుడు మీరు చెప్పాలి ఊళ్ళలో పోతే, వాళ్ళు చెప్పాలి నాకు ఈ సమస్య ఈ సమస్య ఈ సమస్య ఉన్నదని చెప్పాలి వాళ్ళు. ఢిల్లీకి తీసుకుపోవటం నా బాధ్యత. ఓకే, అదే. సో ఢిల్లీకి పంపించే లీడర్కి గల్లీ సమస్యలు కూడా తెలిసి ఉండేయాలి అనేది ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకే నేను ఈ క్వశ్చన్ అడగటం జరిగింది, మీకు ఎంతవరకు తెలుసు ఖమ్మం ప్రాంతానికి సంబంధించిన సమస్య? పూర్తి అవగాహన ఉన్నదండి, అది రాను రాను. ఓకే, మనకు ఇష్యూస్ అనేది కొత్త ఇష్యూస్ కూడా వస్తాయి, కొత్త డిమాండ్లు వస్తాయి, అవన్నీ పూర్తి స్థాయిగా ఢిల్లీకి తీసుకోవాలనేది నిర్ణయం చేసుకున్నాం మేము, అది తీసుకుపోతాం. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, అది మన బాధ్యత. ఓకే, రైట్. మీరు గెలిచిన వెంటనే ఖమ్మంలో ఫస్ట్ క్లియర్ చేయాల్సిన సమస్య ఇది అని ఏదైనా పెట్టుకున్నారా? ఇప్పటికైతే అన్ని ఇష్యూస్ ఇంపార్టెంట్ అమ్మా, రైల్వే లైన్ అన్నా, ఎయిర్పోర్ట్ అన్నా, కేవీ స్కూల్స్, యూనివర్సిటీ అన్నా, అన్ని సమస్యలు ఈక్వల్లీ ఇంపార్టెంట్ అమ్మా. ఒకటి ఇంపార్టెంట్ లే, ఇది చాలా ఇంపార్టెంట్ అనేది, వేరేది ఇంపార్టెంట్ అనేది అట్లా ఉండకూడదు. ప్రతి సమస్యలను ఒకటే టైంలో పైకి తీసుకుపోవాల్సింది. ఒకటే తీసుకొని చేస్తే అది అదైతే దానికనే పడి అది ఒకటే పరిస్థితి చేయడానికి అది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. ఓకే సార్, సార్ ఇక్కడ మీరు గెలిచారు అనుకుందాం, సో సెంట్రల్లో మాత్రం కాంగ్రెస్ వస్తుందా బీజేపీ వస్తుందా అనేది, అంటే ఇప్పటి వరకు ఉన్న సర్వేస్ అన్ని కూడా బీజేపీ వస్తుంది అనే విషయం చెప్తుంది కాంగ్రెస్ కి. వాళ్ళు చేసిన సర్వే అమ్మా. ఓకే, మేమైతే రాహుల్ గాంధీ ప్రభుత్వం వస్తుందని మేము అనుకుంటున్నారు. ఏంటి నమ్మకం? సర్వేస్ మా సర్వేస్ కూడా ఉంటాయి కదా, మా సర్వేస్ కూడా ఉంటాయి కదా. ఓకే, డెఫినెట్ గా 10 ఇయర్స్ లో వాళ్ళ పరిపాలన కూడా కొంత లోపాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు వాళ్ళ గ్యారంటీలు ఇచ్చారు, గ్యాస్ సిలిండర్ అప్పుడు ఆ రోజులలో 400 రూపాయలు ఉండేది. మన మోడీ గారు అన్నారు రాగానే దాన్ని 50% 50% తక్కువ చేస్తా అన్నారు. మరి ఇప్పుడు ఎక్కడుందండి గ్యాస్ సిలిండర్? మీరు చెప్పండి, 1100 రూపాయలు మీరు కూడా కొంటుంటారు గ్యాస్ సిలిండర్. అదేవిధంగా పెట్రోల్ 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఎక్కడికి పోయిందండి? 110 రూపాయలకు పోయింది. అది పైకే పోతుంది, కిందికి రాదు. క్రూడ్ ఆయిల్ తక్కువైనా, డాలర్లో బ్యారెల్ది క్రూడ్ ఆయిల్ తక్కువైనా అది పైకే పోతా ఉంది. ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కింద క్రూడ్ ఆయిల్ ఎక్కువ ఉండే, $100 కంటే ఎక్కువ ఉండే, అయినా 65 రూపాయలే ఉండే. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ 85 రూపాయలే ఉంది, అయినా పెట్రోల్ ధరలు పెరిగిపోతా ఉన్నాయి. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఆ 2 కోట్ల నుంచి 1 కోటి ఉద్యోగాలు తీసేశారు వాళ్ళు. సెంట్రల్ సమస్య, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉండేది, అవన్నీ తీసి అదానికి రిలయన్స్కి అమ్మేస్తున్నారనమాట. ఉద్యోగాలు పోతున్నాయి, ప్రైవేటైజ్ చేస్తున్నారనమాట. ఇంకో పెద్ద విషయం ఏం చేశారంటే, ఇన్నేళ్ల నుంచి ప్రతి 7 ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చేది, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చేది. అది పక్కకు పడేసి అగ్నివీర్ స్కీమ్ కింద, కాంట్రాక్ట్ సిస్టమ్ కింద చేశారు. అంటే ఒక ఇన్నేళ్ళు దాంట్లో పనిచేసి ఇంటికి పంపటమే వాళ్ళని. దీని సమస్యలు చాలా ఉన్నాయి. ఓకే, సో మాట్లాడటానికి మాకు కూడా సమస్యలు చాలా ఉన్నాయి. ఓకే, సో అయితే మీ నమ్మకం కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తుంది అని? ఒకవేళ మీ నమ్మకం పక్కన పెట్టేస్తే, అంటే అందరికీ ఉన్న అనుమానం, నాకు కూడా ఒక డౌట్ ప్రకారం అడుగుతున్నాను, ఇఫ్ ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు కానీ ఇక్కడ మీరు గెలిచారనుకోండి, బీజేపీతో ఫైట్ చేయగలరా ఇక్కడికి నిధులు తీసుకురావటంలో? మా డిమాండ్ ఎలాగో ఉంటుంది, మేము ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ రాని పక్షంలో? రాని పక్షంలో ఫైట్ చేయవలసింది, అంటే మేము చెడ్డ పనుల కొరకు ఫైట్ చేస్తలేం కదా, నిధులను తీసుకురావటానికి ఫైట్ చేస్తున్నాం కదా. ఇది వ్యక్తిగత తగాదా కాదు వారికి మాకు. ఓకే, డెవలప్మెంట్ కొరకు చేసే మా ఫైట్ అన్నమాట. ఓకే, దానికి వాళ్ళు మాకు నిధులు ఎందుకు ఇవ్వకూడదు? ప్రజల కోసమే కా ఇది చేసేది. రైట్ సార్, ఏంటి ఇంకా తక్కువ రోజులే ఉంది, సో ఖమ్మంలో ఇంకా తిరగాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఎవరైనా స్టార్ క్యాంపెయినర్స్ వస్తున్నారా సార్? మీ వియంకుల వారు వెంకటేష్ గారు ఏమైనా? 7 తారీఖు వెంకటేష్ గారు వస్తున్నారు. ఓకే, వెంకటేష్ గారు ప్రచారానికి వెంకటేశ్వర గారు వస్తాను, మొత్తం రోడ్ షో పెట్టారు అనుకుంటా. ఓకే, ఆ డీటెయిల్స్ నా దగ్గర లేవు. ఓకే, తర్వాత వారి డాటర్ అశ్రిత గారు స్పెయిన్ నుంచి, వారు కూడా వచ్చారు. ఓకే,
ఇవాళటి నుంచి వారి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మార్నింగ్. ఓకే, వారు కూడా సో మామయ్య గారి కోసం కోడలు రంగంలోకి దిగుతున్నారు. ఓకే, స్వప్ని రెడ్డి గారు కూడా అంటే మొత్తం ఫ్యామిలీ దిగుతున్నారు. ఓ ఓకే, స్వప్ని రెడ్డి గారు కూడా దిగుతున్నారు. ఓకే, తర్వాత ప్రసాద్ గారు కూడా దిగుతున్నారు. అదే విధంగా శ్రీనివాస్ రెడ్డి గారి మిస్సెస్ కూడా దిగుతున్నారు. ఓకే, సో మీకు సపోర్ట్ గా కుటుంబం అంతా. నా చిన్న కొడుకు కూడా తిరుగుతున్నాడు. ఓకే, రైట్ సార్, నేను విన్నాను ఆశ్రిత గారు మంచి కుక్ అని చెప్పి. అవునండి. ఏ ఫుడ్ మీకు బాగా నచ్చుద్ది ఆవిడ చేసిన దాంట్లో? నేనైతే మామూలు పప్పు అన్నం తింటానండి. ఓకే, వారికి వేరే వేరే కల్నరీ స్కిల్స్ ఉన్నాయి. ఓకే, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యా యా, ఇన్ఫినిటీ ప్లాటర్ అని. యా, దానిపై కొన్ని షోస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, రైట్. సో మీకు ఏది ఇష్టం? ఆవిడ చేసిన వంటలు టేస్ట్ చేశారా? స్పెయిన్ లో ఉంటారు వారు, ఎక్కువగా ఈ డెజర్ట్స్ చేస్తారన్నమాట. ఓకే, కేక్స్, బ్రౌనీస్ ఇవన్నీ చేస్తారన్నమాట. ఓకే, మీకు ఏది ఇష్టం? నేను బ్రౌనీస్ తింటాను అప్పుడప్పుడు, కానీ ఎక్కువ డెజర్ట్ నేను తినను. ఓకే, రైట్. సో యా, ఇంకోటి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, బీఆర్ఎస్ క్యాండిడేట్ అయినా నేనైనా మరి ప్రజలే చూస్తున్నారు దొరలు ఎవరు అనేది. మరి నా ప్రవర్తన ఎలా ఉన్నదో పూర్తి స్థాయిగా అందరికీ తెలుసు. మొన్న ఏదో విషయంలో మాట్లాడుతూ సిపిఐ శాసనసభ్యులు సాంబర శివరావు గారు, చాలా సింపుల్ వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని నేను చాలా తక్కువ చూశానని అందరితో చెప్తా ఉండేవారు మొన్న. అదేవిధంగా మీరు నామనామకృష్ణరావు చూడండి, వారు వ్యక్తిగతంగా నేను ఏమంటలేను. వారు పెద్ద పారిశ్రామిక ఇండస్ట్రియలిస్ట్ వారు. మరి వారు ఏ కార్లో తిరుగుతున్నారు, నేను ఏ కార్లో తిరుగుతున్నాను, నేను ఇన్నోవా కార్లో తిరుగుతున్నాను, వారు 2 కోట్ల రూపాయల కార్లో తిరుగుతున్నారు. ప్రజలు గమనిస్తారండి అన్ని. మీకు ఇన్నోవా కార్ వరకే ఉందా సార్? దానిపైన నాకు ఒక ఇన్నోవా కార్, ఇన్నోవా కార్ ఉంది, ఒక మోటార్ సైకిల్ ఉంది. ఓకే, థార్, మహీంద్రా థార్ వెహికల్ ఉంది. అది ఎక్కువ నేను థార్లోనే సొంతంగా నడుపుకుంటాను. సిటీలో ఉన్నప్పుడు థారే నడుపుకుంటాను, ఎందుకంటే నడపడానికి ఈజీ, సిటీలో తిరగటానికి ఈజీ అనమాట. ఓకే, దీనికి మించిన రేంజ్ కార్స్ మీ దగ్గర లేవు? లేదండి, అది కొనడం కూడా వేస్ట్. ఓకే, డబ్బులు, అంత డబ్బులు పెట్టడం వేస్ట్. ఓకే, మన రోడ్లు అనేది ఈ కార్లకే. అంటే పెట్రోల్ చార్జెస్ ని చూసి భయపడే? పెట్రోల్ చార్జ్ కాదండి, ఇందాక అన్నారు కదా సార్, ఒకప్పుడు పెట్రోల్ చార్జెస్ కి ఇప్పటికి చాలా తేడా ఉంది. అది మీరు బీజేపీ ప్రభుత్వం గురించి అడిగారుగా, అందుకొరకే అన్నాను. అందుకనా? లేదంటే? లేదు, అందుకొరకే. మీరు బీజేపీ ప్రభుత్వం గురించి అడిగారు, దాని గురించి నేను చెప్పాను సమస్యలను. సార్, మొత్తానికి ఖమ్మం ప్రజలకి ఏం చెప్తారు? మీకే ఓటు వేయాలంటే ఏం చేస్తారు వాళ్ళ కోసం? మొదటిగా ఒక కొత్త గ్యారంటీ ఇస్తున్నాను, ఈ 5 ఏళ్ళు ఖమ్మం జిల్లా వదిలిపెట్టకుండా ఖమ్మంలోనే ఉండి రెగ్యులర్గా ప్రజలతో టచ్లో ఉండి వారి సమస్యలన్నీ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సమస్యలన్నీ తీరుస్తానని చెప్తున్నాను. ఓకే, పూర్తి స్థాయిగా. మన కొత్తగూడెం పోతే ఈ రైల్వే లైను తప్పగా మీరు రిప్రజెంట్ చేయాలనేది ఒక పెద్ద ఇష్యూగా నడుస్తుంది ఇప్పుడు, దాన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేస్తాను. స్పాంజాయను రివైవల్ గురించి, దాని గురించి చాలా చర్చలు నడుస్తున్నాయి, అది కూడా మేము టేకప్ చేయవలసిన విషయమే. రైల్వే లైన్ అది, అది కూడా పెద్ద డిమాండ్. ఓకే, అదేవిధంగా ఖమ్మంలో సెంట్రల్ యూనివర్సిటీ అనేది చాలా అవసరం మాకు. కేంద్రీయ విద్యాలయాలు కూడా మన దగ్గర లేవు, ఎడ్యుకేషన్ సెక్టర్లో చాలా వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు కేరళ చూడండి, ఎంత ముందుకు వెళ్ళిపోయినది. ఖమ్మం జిల్లా అనేది చాలా అవగాహన అయిన జిల్లా అండి, ప్రజలు చాలా అవగాహన అయిన ప్రజలు. ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా ల్యాకింగ్, ఇక్కడ చాలా వెనుకబడి ఉన్నాం. డెఫినెట్గా ఈ ఏరియాలో ఫోకస్ చేస్తాను నేను. ఎంప్లాయ్మెంట్ అనేది నేను చెప్పిన ఈ పరిశ్రమంలో వచ్చే రైల్వేస్, ఈ స్పాంజాయన్లో చాలా ఎంప్లాయ్మెంట్ నష్టపోయినామండి. ఈ ఎంప్లాయ్మెంట్ దాంతోనే పెరుగుతుందండి, ఈ సెంట్రల్ సంస్థలు రాగానే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా పెరుగుతుందండి. కేంద్రీయ విద్యాలయాలు తెచ్చామనుకోండి, దాంట్లో ఎంప్లాయ్మెంటు, యూనివర్సిటీ దాంట్లో ఎంప్లాయ్మెంటు, ఇవన్నీ యాడ్ అవుతాయండి. ఓకే సార్, ఫైనల్లీ చెప్పండి, గడిల పాలన అని ఏదైతే ఒక ప్రచారం నడుస్తుందో ప్రస్తుతం, సో మరి ఆ ప్రచారానికి ఒక ఆన్సర్ మీరు చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకు అని అంటే, కొన్ని వ్యక్తులే ఈ గడిల పాలన అనేది ఆపోజిషన్ పార్టీస్ అనేది లేపుతున్నారండి. పూర్తి స్థాయిగా అందరికీ తెలుసు,
రామసాయం ఫ్యామిలీ అనేది, కుటుంబం అనేది ఏమేమి చేశారు, ఎక్కడెక్కడ భూములు దానం చేశారు అనేది. గడీలు కూడా మా దగ్గర ఎక్కడ లేవు. ఆ గడీలు అనేది ఎప్పుడో 1960s ఉండేది. గడీలు అన్నీ పోయినాయి. ఉన్న గడీలు మా దగ్గర ఉన్న ఇండ్లు గవర్నమెంట్ స్కూల్స్కి ఇచ్చేసాం. ఇక్కడ కానీ చేగమల కానీ మరపెడ్ల కానీ మా ఆస్తులు కూడా పోలీస్ స్టేషన్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, మార్కెట్ యార్డ్కి, అటుపక్క ప్రైమరీ హెల్త్ సెంటర్కి, అక్కడ ప్రత్యేకంగా ఒక జాగా స్కూల్కి అన్నీ ఇచ్చేసామండి. గడీల పాలన, గడీల పాలన అనేది ఎవరో వ్యక్తులు మాట్లాడుతున్నారు, ప్రజలకు పూర్తి స్థాయిగా అవగాహన ఉంది మా గురించి. ఆ నినాదం కొంతమందికే ఈ పొలిటికల్ మైలేజ్ కొరకు అంటున్నారు. రైట్. నా క్వశ్చన్ ఏంటంటే, సో ఈ గడీల పాలన అని ఒక ప్రచారం జరుగుతుంది కాబట్టి వాళ్ళ అనుమానాన్ని క్లియర్ చేయడానికి అడుగుతున్న క్వశ్చన్, ప్రజలకి ప్రజల సమస్యలు చెప్పుకోవటానికి మీ వద్దకు వస్తే ఈజీ యాక్సెస్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. నేను ఇప్పుడే చెప్పాక, అదొక గ్యారంటీ ఇచ్చాగా, ఓకే, ఖమ్మం జిల్లాని వదిలిపెట్టి పోనని చెప్పాగా, డెఫినెట్గా ఉంటుందండి. ఓకే, డెఫినెట్గా ఉంటుంది. ఈడ మా అసెంబ్లీ ప్రతినిధులు ఉన్నారు, వారితో కలిసి కట్టి పనిచేస్తానని ఆల్రెడీ మీటింగ్స్లో, అన్ని మీటింగ్స్లో చెప్పాను. రైట్. థ్యాంక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా.